సార్, ఈ తరానికి మీరు అన్నమాచార్యులు అంటేనే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గుర్తుకొస్తారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చిన వెంకటేశ్వర స్వామి గారు, మీ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్ళాలు ఆయన దయ వల్ల చూసుంటారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా మీకు ఒక పెద్ద గుర్తింపు లభించింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఈ నేపథ్యంలో మీ జీవన ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు, అన్నమాచార్య సంకీర్తనలో మీరు గానం చేసిండేది, మీకు అత్యద్భుతంగా నచ్చిన ఒక సంకీర్తనతో మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. దగ్గర దగ్గర 800 అన్నమాచార్య సంకీర్తనలకు నేను స్వయంగా సంగీతం సమకూర్చి నాదైన ధోరణిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మరి నాకన్నా పూర్వమే అన్నమాచార్య సంకీర్తనలు స్వరపరిచి మాకు మార్గదర్శకులైనటువంటి విద్వాంసులు, వారు మాకు అందించినవి సుమారు 200 దాకా నాకు వచ్చు ఆశ. అటు ఇటుగా 1000 సంకీర్తనలు పాడగలిగిన ఒక కళాకారుడిగా నాకు ఒక ప్రత్యేకత ఉంది, అది వాస్తవమే. కానీ నాకు ఇష్టమైనది అని ఒక పదం వాడారు, అక్కడే నాకు కొంచెం ఇబ్బంది. ఈ 1000లో చాలా ఇష్టమైన మీరు నేను స్వరపరిచినవి ఉన్నాయి, ఇతరులు స్వరపరిచిన వాటిలో నాకు చాలా చాలా ఇష్టమైన ఎక్కువ అనుభూతి పొందిండే. అలా అద్భుతంగా మీకు అత్యద్భుతంగా అనిపించిండేది చాలా ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట అని పాడుతున్నానంటే, నేను పాడింది ఒకటే నాకు చాలా ఇష్టమైంది అనుకుంటారేమో అని, అలా కాదు అని చెప్పడం కోసం ఇది మాట చెప్పాను. నాకు ఇష్టమైన కొన్ని 100 సంకీర్తనలలో నాకు అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అనుభూతిని అందించి ఇక చాలు జన్మకి ధన్యుని అయిపోయినాను అన్న భావం నాలో కదలాడేటట్లు చేసినటువంటి 100 సంకీర్తనలలోంచి ఒకటి పాడతాను. కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణిధరా, తలపును నీవే ధరణిధరా, నా నెలవును నీవే నీరజనాభ, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ. మీ గాత్రం చాలామందికి నిజంగా ఒక ప్రత్యేక మార్గదర్శనం అయిపోయింది. మీ మీద బలంగా ఉన్నాయి కాబట్టి మా తల్లిదండ్రుల పుణ్యం, 7 పదుల వయస్సు దాటినా కూడా మీరు ఇంత మధురంగా బ్రహ్మాండంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడగలుగుతున్నారు.